ఈనాటి వార్త న్యూస్కి స్వాగతం. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించడానికే గడప గడప కార్యక్రమం చేపడుతున్నట్లు వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్లతో సమావేశమై 2 సంవత్సరాలు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘన స్వాగతం లభించింది. కలెక్టర్ బసంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ చేతన్, ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, ఆర్డీఓ భాగ్యరేఖతో పాటు అధికారులు పుష్పగుచ్చాలు, పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ గోరింట్ల మాధవ్, విప్ కాపు రామచంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యేలు శంకర్ నారాయణ, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, సిద్ధారెడ్డి, తిప్పేస్వామి, ఎమ్మెల్సీ ఇక్బాల్ తదితరులతో సమావేశమయ్యారు. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రజలతో మమేకం కావాలని మంత్రి పెద్దిరెడ్డి దిశానిర్దేశం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎంపీ స్థానంతో పాటు అన్ని ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకునే దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. 2 సంవత్సరాలు ప్రజల్లోనే ఉండాలని, నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండమని చెప్పారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 10 నుండి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కరపత్రాలు అందజేసి అర్హులకు పథకాలు అందే దిశగా పనిచేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమం చేస్తున్న బాధ్యత శంకర్ నారాయణ గారు.